తమిళనాడులో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదు. తిరువల్లూరు జిల్లాలోని కవరేపెట్టై రైల్వే స్టేషన్ సమీపంలో భాగమతి ఎక్స్ప్రెస్ రైలు వేగంగా వచ్చి గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ఘటనలో కొంతమందికి గాయాలవ్వగా మంటలు చెలరేగి రెండు బోగీలు దగ్ధమయ్యాయి. భాగమతి ఎక్స్ప్రెస్ రైలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా దర్భంగా వెళ్తుంది. ఈ ప్రమాదంలో భాగమతిలోని 12 కోచ్లు పట్టాలు తప్పాయి. కొన్ని చెల్లాచెదురుగా పడిపోగా మరికొన్ని ఒకదానిపైకి ఒకటి ఎక్కాయి. విషయం తెలియగానే ఘటనాస్థలికి పోలీసులు, ఇతర సహాయ సిబ్బంది, స్థానికులు చేరుకున్నారు. ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరూ మృతి చెందలేదని దక్షిణ రైల్వే ప్రకటించింది. గూడ్స్ రైలును ఢీకొన్న సమయంలో ముందు ఉన్న కోచులన్నీ ఏసీవే. ఈ కోచులలోని 19 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. రైల్వే స్టేషన్ గోయింగ్.